నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలోని బొమ్మవరం శివారులో యువతతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా నారా లోకేష్ కి టీడీపీ నేతలు యువత ఘనస్వాగతం పలికారు. అనంతరం యువతను ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు. 32,000 మంది యువతకి చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అయితే మీరందరూ పాలిచే ఆవును వద్దనుకుని దున్నపోతును తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఉత్పత్తి అయ్యేవని, వైసీపీ ప్రభుత్వంలో గంజాయి ఉత్పత్తి అవుతుందని ఆరోపించారు. దీంతో యువతను బానిసను చేశారన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ సమావేశంలో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, తిరుమల నాయుడు, అమరుల్లా తదితరులు పాల్గొన్నారు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 32,000 పోస్టులు భర్తీ చేశాం. 2 సార్లు పద్ధతి ప్రకారం విడుదల చేశాం, 1 పద్ధతి ప్రకారం భర్తీ చేశాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో 5 సంవత్సరాలుగా 5 ఇయర్స్గా తీసుకుని ఎవ్రీ ఇయర్ ఇన్నని భర్తీ చేసుకుని వీ వాంట్ ఫినిష్. ఇంకా అంటే ఇంకా డిస్కషన్ ఉండకూడదు. స్ట్రెంగ్త్ లేదు, స్టాఫింగ్ లేదు, ఉద్యోగాలు ఇక వేకెన్సీస్ ఉన్నాయనేది లేకుండా 5 సంవత్సరాల్లో ఉన్న పోస్టులని భర్తీ చేయాల లక్ష్యంతో మేము పనిచేయబోతున్నాం. సో అంత క్లారిటీగా అయితే నేను చెప్పగలుగుతాను. దీని వరకు కొంచెం వివరాలన్నీ వచ్చిన తర్వాత నేను స్పందిస్తే బాగుంటుంది. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.